భోజనం ఫ్రీయా మళ్ళీ అయిపోయినాయి కదా భోజనం అయిపోయింది లేదు రోజు పెడతారా ఇక్కడ మనము యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట పక్కకి అంటే కొండకి ఎక్కే ముందే స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉన్నది అమ్మవారి టెంపుల్ లోటస్ టెంపుల్ అని చెప్పేసి అది ఎప్పటికెళ్ళో 2013కెళ్ళి ఉందంట కానీ అది ఎక్కువ ఎవరు కనిపించకపోవడం వల్ల భక్తులు ఎక్కువ రాలేదు ఈసారి మేము ఎందుకో నేను ఎందుకో పక్కకి పోతుంటే నాకు చాలా బాగా మంచిగా అనిపించింది అన్నమాట లోటస్ అనిపించింది ఇదేంటి మంచి గుడి ఉన్నట్టుందని చెప్పేసి నేను లోపలికి వచ్చి చూస్తే మంచి మంచి ఉన్నా అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు ఈ గుడిని మిస్ అయిపోయినా చూడకుండా అని నాకు అనిపించింది అన్నమాట చూస్తే ఇక్కడ మెయిన్గా హైలైట్గా నిలిచేది ఏంటంటే ఆర్కిటెక్చర్ ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి అయితే ఈ ఆర్కిటెక్చర్ అనగానే మనకు అన్ని గుర్తొచ్చేది ఏంటి బొమ్మలని చెక్కడం బొమ్మలని చెక్కడం అంటే ఇక్కడ ఇక్కడ గుడి కాబట్టి దేవుళ్ళని చెక్కిరు అనమాట అయితే ఏ అవతారాలలో జన్మించారు ఏ అవతారాలలో అవతరించారు అనేది మనకి ఇక్కడ డీటెయిల్గా చూపిస్తారు అనమాట ఈ గుడికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ గుడి పైన ఉండే ఒక లోటస్ ఆర్కిటెక్చర్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా మంచిగా డిజైన్ చేశారు అనమాట మామూలుగా ఈ గుడికి ఈ గుడి ఇంతకుముందుకి ఎవరికి పాపులర్ కాలేదు ఇంకా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది దీనికి ఇది పాపులర్ కావడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ యాదగిరిగుట్టకి పోయే తువ్వల ఇక్కడ ఈ ఘాట్ రోడ్ కొంచెం పైకి లేవడం వల్ల ఇది డౌనర్లో వెళ్ళిపోయింది అప్పుడు ఈ లోటస్ అనేది కొంచెం అట్లా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రోడ్ పైకి అప్పుడు దీనికి ఇది ఏముంది ఇది మంచిగా ఉందని చెప్పేసి ఇక్కడ రావడానికి అయిన అనమాట ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ విష్ణుదేవుని గురించి మనము అంటే ఏ అవతారాలల్లో జన్మించారు ఏ అవతారాలలో అవతరించారు అనేది ఇక్కడ బ్లాక్ బోర్డ్ పైన మెన్షన్ చేసి ఉన్నారన్నమాట దేవాలయం 2013లో ప్రారంభించబడింది ఇది ఈ గుడికి చైర్మన్ అయిన పులిగళ్ళ బాలరాజు గారు ఆయన కృషితోనే ఇదంతా కూడా నిర్మాణం జరిగింది ఆయన యొక్క ఆలోచనతోనే ఈ మణిదీపం అనేది ఏర్పడింది ఇదంతా కూడా అమ్మ యొక్క కథను చక్కగా చెప్తాను వినండి చక్కగా మీరు కింద నుంచి పై వరకు చూసొచ్చిందంతా కూడా అమ్మ యొక్క మణిదీపం అంటారు ఈ మణిదీపానికి తల్లి ఆవిడ ఆవిడే మణిదీపేశ్వరి ఈ సృష్టి జగత్తు మొత్తం అంతా కూడా సర్వం జలప్రలయం అయిపోయి మొత్తం శూన్యమైన తర్వాత అమ్మే తొలికి జనించింది అమ్మ ద్వారానే సృష్టి స్థితి లేఖారకులైన బ్రహ్మేష్ణు మహేశ్వరులు ఉద్భవించారు ఈవిడ ఎక్కడ ఉంటుందంటే 14 లోకాల పైన బ్రహ్మలోకం బ్రహ్మలోకం పైన సర్వలోకం సర్వలోకంలో చింతామణి గృహంలో కదమోనంలో బంగారపు మెడలో బంగారపు మంచం మీద అమ్మవారు కూర్చునుంది శంకరుడు అక్కడ పరుణున్నాడు అయ్యవారి పక్కన అమ్మ కూర్చుంది ఈ బంగారు మంచాన్ని పంచబ్రహ్మలు మోస్తున్నారు వేకాళ్ళ మండపం మీద కూర్చుని ఓ పక్క సరస్వతీదేవి ఓ పక్క లక్ష్మీదేవి నిత్యం సేవలు అందిస్తున్నారు ఎవరైతే అమ్మని నిత్యం పూజ చేసుకుంటారో ఎవరైతే అమ్మ భక్తులు అవుతారో వాళ్ళందరూ కూడా అమ్మ లక్ష్మీ కటాక్షం సర్వకాల సర్వాస్తులందరూ లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం ఎలవేళ్ళ ఎప్పటికుంటాయి అట్లాగే అమ్మ ద్వారా ఉద్భవించిన ముక్కోటి దేవతలందరూ కూడా ప్రతినిత్యం తమ తమ గృహాల నుంచి వాహనాల మీద ఏనుగులు నెక్కి గుర్రాలు నెక్కి ఒంటిలు నెక్కి 14 లోకాలు దాటి సప్తలోహ ప్రకారాలు దాటి అమ్మ యొక్క సర్వలోకంలోకి వెళ్ళి అమ్మ యొక్క బంగారు పాకిలందు బారులు తిరిగి నిలబడి అమ్మ యొక్క కథమోనంలో పడిగాపులు పడుతుంటారు దేనికోసం అమ్మ యొక్క దర్శనార్థం కోసం అమ్మ ఎప్పుడు తలుపులు తీస్తుందో అమ్మ దర్శనం ఎప్పుడవుతుందని అమ్మ తలుపులు తీయగానే అమ్మ దర్శనం అవ్వగానే అమ్మ చెప్పిన పనులే వాళ్ళందరూ కూడా చేస్తుంటారు మరి ఇంతమంది ముక్కోటి దేవతలు అందరూ ఉండగా ఈ తల్లిని ఎందుకు కొలవాలి ఈ తల్లిని ఎందుకు పూజ చేసుకోవాలి ఈ తల్లిని పూజ చేసిన ఫలితం ఏంటంటే లోహాలకు అధిపతివిడ నిధులకు అధిపతివిడ కల్పవల్లివిడ మరి బంగారం కావాలన్నా వెండి కావాలన్నా ఇత్తడి కావాలన్నా రాగి కావాలన్నా కంచు కావాలన్నా పంచ లోహాలు కావాలన్నా అమ్మను పూజ చేసుకోవాలి ముత్యాలు పగడాలు రత్నాలు మణులు మాణిక్యాలు వజ్రాలు వైఢూర్యాలు గోమేధకాలు పుష్రాగాలు అన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహంతో వస్తాయి అది ఒకటే కాదు అమ్మ కల్పవల్లి అనమాట ఇది కావాలంటే అది ఇచ్చే తల్లి ఈవిడ యొక్క సిరి సంపదలు ఎటువంటి అంటే
ఈవిడకు సిరిసంపదలు ఎటువంటివి అంటే సముద్రానికి ఎట్లయితే గట్లు ఉన్నాయో ఒక గట్లు ఉండవో, భూమికి ఆకాశానికి ఎంత దూరం అయితే ఉందో, మానవ మాత్రుడెవరు కూడా కొలమానంతో కొలవలేనటువంటి సిరిసంపదలు, మానవ మాత్రుడెవరు కూడా నోటితో వెలగట్లేనటువంటి సిరిసంపదలు, అంతులేనటువంటి సిరిసంపదలు. అమ్మని ఎవరైతే నిత్యం పూజ చేసుకుంటారో, అమ్మ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అమ్మ అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు, లోహాలు, నిధులు అని కూడా అమ్మ సమకూరుస్తుంది. ఈవిడ ఆ బ్రహ్మ కీటజన్ని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కీటకం వరకు కూడా ఆవిడ యొక్క అనుగ్రహం లేకపోతే సృష్టి అనేది లేదు. అట్లాగే అమ్మ చతుష్షష్టి కళామయి, 64 కళలకు తల్లివిడ. మీరు దారిలో వచ్చేటప్పుడు చూసొచ్చుంటారు ఒక చోట గ్రూప్గా ఒక 64 విగ్రహాలు ఉన్నాయి ఒక అరుగు మీద. అవి విగ్రహాలు కాదు, 64 కళామ తల్లుల యొక్క రూపాలు. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, వర్తకుడైనా, కమ్మరైనా, కుమ్మరైనా, సాకలైనా, మంగలైనా, అధ్యాపకుడైనా, అర్చకుడైనా, రైతైనా, కూలి అయినా, కార్మికుడైనా, శిల్పి అయినా, ఈ 64 కళ్ళే, 65 కళ లేనే లేదు. అందుకని అమ్మ ఈ జగత్తులో పుట్టిన ప్రతి ఆడ మనిషికి కానీ మగ మనిషికి కానీ ఏదో ఒక కళ ఇస్తుంది. ఆ కళ్ళతోనే జీవితమైన నౌకని కడవరకు లాగుతూ ఉంటారు ప్రతి మానవుడు కూడా. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా ఋతువులు, ఋతువుల యొక్క భార్యలు, వసంత ఋతువుని, గ్రీష్మతుని, వర్ష ఋతువుని, శరత్ ఋతువుని, హేమంత ఋతువుని, ఈ ఋతువులు వాటి యొక్క ధర్మాలు సక్రమంగా నిర్వర్తించకపోతే ఈ ప్రకృతి అంతా కూడా విలయతాండం చేస్తుంది, అతివృష్టి అనావృష్టి ఏర్పడుతుంది, తద్వారా మానవుడు అల్పాయుష్డు అవుతాడు. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా పంచభూతాలు, ఈ పంచభూతాలు దేనికి, మనకి గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇవి లేకపోతే మనం లేం. గాలి పీల్చకుండా ఉండగలుగుతామా, నీరు తాకకుండా ఉండగలుగుతామా, నిప్పు లేకపోతే ఏం తయారవుతాయి, ఆకాశంలో అయితే వెలుతురు లేదు, భూమిలో అయితే మనమే లేం. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా అష్టదిక్పాలకులు, మరి అట్లాగే అష్టదిక్కులు, ఈ అష్టదిక్పాలకులు, అష్టదిక్కులు మనకి దేనికి, మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలా, ఏదైనా ఊరు వెళ్ళాలా, దిక్కు కావాలి. దిక్కు లేకపోతే అయోమయ పరిస్థితి, మనం ఎటు వెళ్తామో తెలియదు, ఎటు వస్తామో తెలియదు, ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితి. అష్టదిక్పాలకులు కానీ, అష్టదిక్కులు కానీ అనుగ్రహం కావాలంటే అమ్మ యొక్క సంపూర్ణమైన కరుణ, కటాక్ష, వీక్షణాలు మన కుటుంబాల మీద, మన కుటుంబాల మన మీద ఉండాల్సిందే. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా ఆ నవగ్రహాలు, ఈ నవగ్రహాలకు అనుకూలత లేకపోతే అంగుళం కదలలే, కాలు తీసి కాలు బయట పెట్టలేం. ఈ నవగ్రహాలకు అనుకూలత ఉంది కాబట్టి ఇవాళ యాదగిరి గుట్టకు వచ్చారా, లక్ష్మీ నరసింహస్వామిని చూసారా, ఈ మణిదీప లోటస్ టెంపుల్కి వచ్చారా, ఈ మణిదీపాన్ని చూసారా, అమ్మని దర్శించుకున్నారా, అమ్మ యొక్క మహిమలన్నీ సంపూర్ణంగా వినగలుగుతున్నారా. ఇదే కనుక నవగ్రహాలకు అనుకూలత లేదనుకోండి, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు ఉంటారు, నుంచిన వాళ్ళు నుంచినట్టు ఉంటారు, ఏమి చేతకాని వాళ్ళకి ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే అమ్మ యొక్క సృష్టి ద్వారా అమ్మ యొక్క శక్తులు, 99 సిద్ధులు, 8 శక్తులు, 16 శక్తులు, 32 శక్తులు, దేవి మంతులు, దేవి కులువులు, దేవి పరివారాలు, పద్మరాగమయ ప్రకారం, వజ్రాల ప్రకారం, వైడూరి ప్రకారం, గోమేత ప్రకారం, పుష్యరాగ ప్రకారం, ఇంధన నిలమడ ప్రకారం, ముత్యాల ప్రకారం, పగడాల ప్రకారం, నవరత్న మణిమయ ఖచ్చిత ప్రకారాలు కానీ అమ్మ యొక్క సిరి సంపదలు కానీ మానవ మాత్రుడు ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, అంతులేనటువంటివి. ఇవి కాక అమ్మకి సప్తలోహ ప్రకారాలు ఉన్నాయి, సహస్రయోజనాలు విస్తీర్ణంలో, బంగారు ప్రకారం ఉంది, వెండి ప్రకారం ఉంది, ఇతర ప్రకారం ఉంది, రాగి ప్రకారం ఉంది, కంచు ప్రకారం ఉంది, సీస ప్రకారం ఉంది, ఇనప ప్రకారాలతో సహా ఉన్నాయి. ఈ ప్రకారాల చుట్టూతో కూడా లక్షల కొలది దేవగణాలు అమ్మని కాపలా కాస్తున్నారు కన్నురెప్ప వేయకుండా. దేనికోసం? అమ్మ యొక్క అనుగ్రహం కోసం, అమ్మ యొక్క కటాక్షం కోసం, అమ్మ యొక్క చల్లని ఆశీస్సుల కోసం. అమ్మని ఎవరైతే నిత్యం పూజ చేసుకుంటారో, అమ్మ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లోకంలో ఏదైతే కోల్పోతారో, ఏకాంతం కోల్పోయిన ఏకాంతం, జ్ఞానం కోల్పోయిన జ్ఞానం, భక్తి కోల్పోయిన భక్తి, ముక్తి కోల్పోయిన ముక్తి, సంగీత సాహిత్యం కోల్పోయిన సంగీత సాహిత్యం, అమ్మ మానవుడు కైవల్యం పొందిందంతా తన దేవి భక్తులందరినీ కూడా తన సర్వలోకంలో, తన చింతామణి గృహంలో, తన కథమోనంలో, తన బంగారు మేడలోకి తీసుకెళ్ళి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమన్వత, ఎవరికి ఏ ఇచ్చిందో, మనిషికి రకమైన కోరిక, మనిషికి రకమైన ఇచ్చ, ఆ ఇచ్చిన బట్టి జ్ఞానాన్ని ప్రసాదించి తద్వారా వాళ్ళందరూ కూడా అవి సమకూరేటట్టు చేస్తుంది అమ్మ. ఆ సర్వలోకం ఎటువంటిది? గోలోకం కంటే శ్రేష్టమైంది, వైకుంఠం కంటే మిన్నైంది, కైలాసం కంటే గొప్పైంది. ఆ సర్వలోకం ఎంత ఉంది? సహస్రయోజనాలు విస్తీర్ణం ఉంది. ఆ సర్వలోకం నలువైపులు ఏం ప్రవహిస్తున్నాయి? అమృత సాగరాలు ప్రవహిస్తున్నాయి. మనకైతే ఉప్పు సముద్రాలు, అక్కడైతే అమృత సముద్రాలు. అందుచేతే దేవీ భక్తులైన వాళ్ళు, అమ్మ తీసుకెళ్లిన వాళ్ళకి జరామరణాలు లేవు, చిరాయువులాగుంటారు, చిరంజీవులాగుంటారు. అదే భూమండలం మీద అయితే ఏం జరుగుతుందో, అనునిత్యం ప్రతిక్షణం మానవుడు పుట్టాడమ్మా, ఏదో జబ్బు చేసి ఉంటాడు, ఊడిపోతాడు అంటాం. అంటే ఈ మానవుడి యొక్క బ్రతుకంతా కూడా సర్వకాల సర్వాస్థలందు జరామరణాల మీద కొట్టుమిట్టాడుతూ ఊగిసలాడవలసిందే. అదే కనుక అమ్మ భక్తులయండి, దేవీ భక్తులయండి, అమ్మ నిత్యం కొలుచుకున్న వాళ్ళకి, అమ్మ తీసుకెళ్లిన వాళ్ళకి జరామరణాలు లేవు, చిరాయువులాగా ఉంటారు, చిరంజీవులాగా ఉంటారు, అమ్మ నీళ్ళ ఉంటారు, అమ్మ పాత సేవ చేసుకుంటారు, అమ్మ చెప్పింది వింటారు, అమ్మ ఇచ్చింది పుచ్చుకుంటారు. అమ్మ ఎట్లా ఉంది తెలుసా? ఆ సర్వలోకంలో, ఆ చింతామణి గృహంలో, ఆ కథమోనంలో, ఆ బంగారు మెడలో, నవరత్న మణిమయ ఖచ్చిత సువర్ణాభరణాలతో బతకబడినటువంటి
ఉన్నటువంటి మరకత సింహాసనం మీద టీవీగా కూర్చుని నాకసేక పర్యంతం కాలుగో దగ్గర నుంచి జుట్టుకున్న వరకు కూడా ఆ పాదక మస్తకం నవరత్నమణి మేకచిత సువర్ణాభరణాలతో నిండిపోయి దగ్ధాయమానంగా స్వాభాయమానంగా విరాజిల్లుతూ ఈ పద్నాలుగు లోకాల్లో కూడా తన భక్తులు ఎవరైతే ఉంటారో, తన నిత్యం ఎవరైతే కూల్చుకుంటారో వాళ్ళకి ఏమి కావాలంటే అవి ఎటువంటి లోటు లేకుండా అన్నీ సమకూరుస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఆ సర్వలోకం నుంచి. అమ్మ అమ్మ కోసం ఎవరు ఉంటారో తెలుసా? పరిచారకులుగా గంధర్వులు, యక్షులు, కిన్నెర్లు, కింపురుషులు వాళ్ళందరూ కూడా బారులు తీరి పోటీలు పడి అమ్మ కోసం సేవ చేయడానికి ఏం కావాలంటే చుట్టానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నమాట. ఒక నిండు పౌర్ణమి రోజున ఒక చంద్రకాంతినే మనం చూడలేం. మానవ జన్మెత్తి మన రెండు కళ్ళతో ఆ వెలుతురుని, అమ్మ కోటి చంద్రకాంతులు వెలుతురు ఎలా ఉంటుంది అంతటి ప్రకాశవంతంగా ఆ సర్వలోకంలో, ఆ చింతామణి గృహంలో, ఆ కదమోహనంలో, ఆ బంగారపు మేడలో, మరకత సింహాసనం నుంచి పద్నాలుగు లోకాల్లో ఉన్న తన భక్తులందరికీ కూడా ఏమి కావాలంటే అవన్నీ కూడా చల్లని ఆశీస్సులు ఇస్తూ చక్కగా సర్వజన సుఖనోభవంతో దీవిస్తూ ఉంటుంది అమ్మ కల్పవల్లి. ఏది కావాలంటే అది ఇస్తుంది తల్లి విడ, వాంఛితార్థ ప్రధాయిని. మనం ఏ కోరిక ఆవిడని పూజ చేసుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తుంది. కాబట్టి అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మను కొలుచుకోండి. ఇది శాస్త్ర ప్రమాణం, శాస్త్రవాక్యం. దేవీ భాగవతంలో లలితా పరమేశ్వరికి అవతారమే భువనేశ్వరదేవి. ఈ భువనేశ్వరదేవికి సంకల్పమే ఈ మణిదీపం. ప్రసాద శర్మ, యాదగిరిగుట్ట. ఇంతకుముందు భక్తులు ఎట్లా వచ్చేటోళ్ళు, ఇప్పుడు ఎట్లా వస్తారు సార్? భక్తులు ఎప్పుడు కూడా అమ్మ భక్తులకి అమ్మకేం లోటు లేదు, ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు ధారాళంగా. నది సముద్రంలో అలలు ఎట్లా అయితే వస్తూ ఉంటాయో అట్లాగే అమ్మ దగ్గరికి భక్తులు ఆపడం అనేది ఎవరి తరం కాదు. అమ్మ యొక్క అమ్మ రప్పించుకుంటుంది అమ్మ భక్తుల్ని. ఇది ఎవ్వరు కూడా ప్రచారం అవసరంలా దీనికి. ఈ మణిదీపం అనేది ఎక్కడా లేదు. అమ్మ కోసం వస్తూ ఉంటారు, అమ్మ అనుగ్రహం అమ్మ తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ పుణ్యక్షేత్రం ఇంకెవరికి ఎక్కువ తెలియదు కదా, ఈ పుణ్యక్షేత్రం పేరు ఏంటి? అందరికి తెలుసు, ఇది లోటస్ టెంపుల్ అంటారు. దీన్ని యాదగిరిగుట్టలో ఉందంటారు. ఇది మణిదీపం అంటారు. ఇది కన్నికా పరమేశ్వరి మెయిన్ టెంపుల్ కింద. తర్వాత లక్ష్మీ గణపతి స్వామివారు, పంచాయతీ సంస్థ నగరేశ్వర స్వామివారు, తర్వాత వీరమంగళ సత్యనారాయణ స్వామివారు, త్రినేత్రి దశభావ ఆంజనేయ స్వామివారు కూడా దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పరివార దేవతలు కూడా ఉన్నారు. బయటేమో స్వర్ణాకర్షణ భైరవుడు ఉన్నాడు, ఆయన క్షేత్రపాలకుడు, విక్షసేనుడు ఉన్నాడు ఈ టెంపుల్కి. ఈ టెంపుల్లో విశేషం ఏంటంటే దీని చుట్టూతా కూడా మరి 108 భారతదేశంలో ఉన్న వైష్ణవ దివ్యాలయాలు కూడా, ఆలయాలు కూడా నిర్మాణం జరిగింది. అవి యొక్క వాటి యొక్క రూపాలు, వాటి యొక్క నమూనాలు అవన్నీ కూడా, ఆ క్షేత్రాలు ఎక్కడున్నాయి ఏమిటనే అన్నీ కూడా ఉంటాయి వాటి మీద చక్కగా. ఇది ఈ లోకాలు కూడా వివరణతో సహా రూపాలతో సహా ఇది నిర్మించడం అనేది చాలా విశేషం అన్నమాట. ఇప్పుడే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు వచ్చామా? మాకు కావాలండి. వస్తాం. వచ్చినప్పుడు యాదగిరిగుట్టకి వచ్చినప్పుడు కంపల్సరీ అమ్మ దగ్గరికి వస్తాం. అమ్మ దర్శనం తీసుకుని ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏమైనా కోరికలు ఏమన్నా? నేమేం కోరికండి, అమ్మంతా అమ్మవారి అంత అమ్మవారిదైన అమ్మ ఉంటే అన్ని ఉన్నట్లు అని చెప్పారు కదా, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చిన అప్పుడు వచ్చిన ఇది సెకండ్ టైం వచ్చాడు. బాగా అనిపించింది, ఇక్కడికి వచ్చిన రావాలని అనుకున్నాం. అంతకుముందు ఎప్పుడు రాలే, అప్పుడు ఇంతమంది డెవలప్ లేకున్నప్పుడు, ఇప్పుడు బాగా అయిపోయింది. ఇంతకు ముందు 2013 నుంచి ఇది ఉందంట కదా, మరి ఇప్పుడే రావాలి? ఇప్పుడు చిన్నప్పుడు వచ్చినా, అందు చాలా రోజుల క్రితం వచ్చినా, ఇప్పుడైతే వచ్చి ఇప్పుడు అందరం చూసుకోవాలని వచ్చినాం ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ.